రామాయంపేట అయ్యప్ప దేవాలయ సమీపంలో గత 4 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేడు తోటరాజు ఆత్మీయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, ఆరో వార్డు కౌన్సిలర్ దేమ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు రమేష్, కన్నాపురం కృష్ణాగౌడ్, మెట్టు యాదగిరిలు మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వివిధ రాష్ట్రాలకు వలస కార్మికులు కాలినడకన వెళ్తున్నారని, వారి ఆకలిని తీర్చేందుకు అయ్యప్ప దేవాలయం వద్ద అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 4 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. వేల మంది రోడ్ మీద పోతున్నారు. నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 44 పైన అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 4వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాం. ఈ 4వ రోజు కూడా ఇప్పటికి ఒక 5-600 మెంబర్స్ తిన్నారు. ఇంకొక 1000 మంది వరకు కూడా రెడీ చేసి పెడుతున్నాం. 1500 నుంచి 2000 మందికి రోజు అన్నదానం చేస్తున్నాం. ఎంతో మంది కార్మికులకు ఉపాధి కోల్పోవడం జరిగింది. దానిలో భాగంగా మన ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజు దాదాపు 2-3 వేల మంది వలస కూలీలు మరి స్వగ్రామంలో వెళుతున్న సందర్భంగా మరి స్థానిక అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు జితేంద్ర గౌడ్ మరియు ఈ రామాయంపేట ఈ ప్రాంత మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మన కౌన్సిలర్లు మరి ప్రతిరోజు ఇక్కడ నిర్విరారంగా మరి 24 గంటలు కష్టపడి మరి వలస కార్మికులు ఆదుకుంటున్నారు కాబట్టి